ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము మాస కృష్ణపక్ష పంచమీ సోమవారము నక్షత్రం మరియు పుబ్బా నక్షత్ర సందర్భంగా ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక సంవత్సరాంతము మనము అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వివాహ వ్యాపార సంతాన రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలగాలంటే మనం ఏం చేయాలి అన్నట్లయితే మనకు సోమవారం రోజు ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతుంది అందులో నక్షత్రం అధిపతి కేతువు తదనంతరము పుబ్బా నక్షత్రము అధిపతి శుక్రుడు అందులో సోమవారం అవ్వడం వలన పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడము తెలుపు వస్త్రాలు ధరింపచేయడము ఉత్తమమైన యోగం అని చెప్పి భావించగలగాలి కనుక సంవత్సరాంతము అంటే వీలైతే సోమవారం కానీ శుక్రవారం కానీ ఒక ఎరుపు వస్త్రంలో తెల్లటి అన్నాన్ని ఒక దోషడు అన్నాన్ని వండి ఆ ఆ యొక్క ఎరుపు వస్త్రంలో కట్టి దానిలో ఆముదంతో నానబెట్టినటువంటి ఒత్తిని వేసి ఇంటికి యజమానికి వాహనాలకు ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన ఎవరు తొక్కనటువంటి స్థలంలో వేయడం వలన అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అంటే నరుడు యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలవుతుంటుందో ఈ గతించిన అనేక సంవత్సరాల్లో ఉండబడినటువంటి రుణశేషం శత్రుశేషం అలాగ అనేక బాధలతో బాధపడుతూ ఉంటాం ఇలాగా ఈ సంవత్సర ప్రారంభకాల సమయంలో ఇలాంటి దృష్టిని తీసి బయట వేసుకోవడం వలన సకల శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానము ఆరోగ్య స్థితిగతుల గురించి ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు అంటే అదృష్టవంతమైన రాసులలో ధనుసు రాశి ఒకటని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి పదకొండు రూపాయలు సంపాదిస్తే కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి ఆరు రూపాయలు మిగులుతున్నాయి కనుక స్థిరాస్తులు చరాస్తులు భవనాలు మీ యొక్క షేర్ల విలువలు పెరుగుతూ అపార కుపేర సంపన్నులు అవ్వడానికి ఈ సంవత్సరం మీకు చాలా యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు అనగా మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఆధ్యాత్మికంగా మీరు ఉండడం వలన సమాజంలో ఉద్యోగంలో వ్యాపారంలో విజయకేతనం ఎగరవేయడానికి శత్రువులు తగ్గిపోతారు మీ వెనుక అనేక మంది నిలబడి మిమ్మల్ని ఎనలేనటువంటి ఏకచక్రే మహాభోగి అన్నట్టుగా తిరుగులేని నాయకుడుగా తిరుగులేని ఉద్యోగస్తులుగా తిరుగులేని వ్యాపారవేత్తలుగా విజయ సంకేతనం ఈ సంవత్సరం ఈ ముందు ఉండబోతుంది ఈ ధనుసు రాశి జాతకులంత అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనేలేదు ప్రధానంగా మూలా నక్షత్ర జాతులకు ప్రథమార్థంలో సున్నా ఉండడం వలన అనగా ఏప్రిల్ నుండి ఆగస్టు ఆఖరి వరకు ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోగలరు లేకపోతే ఒత్తిడి అనవసర తిరుగుడు ప్రయాణము వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త పూర్వాషాఢ నక్షత్ర జాతులకు అన్నింటా విజయం ఎందుకనగా వీరికి గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యం పైన చాలా శ్రద్ధగా ఉండడం వలన సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలంలో తగు వ్యాయామం చేయడం వలన ఆరోగ్యలకు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి గమనించాలి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సంవత్సర ప్రారంభంలో నాలుగు మాసాలు బాగుంటుంది అనగా ఆగస్టు నుండి అంటే ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు చాలా బాగుంది ఈ సంవత్సరాంతం వరకు కూడా చివరి ఎనిమిది నెలలు అనగా ఆగస్టు నుండి తిరిగి ఏప్రిల్ వరకు మధ్య సున్నా చివరి సున్నా కనడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి శత్రువులు పొంచి ఉన్నారు అనారోగ్యము నీటి ప్రమాదాలు యంత్ర ఆయుధాలతో ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి కనుక ఆ వేషభరితమైన నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలిగింది అన్నిటికన్నా ఐశ్వర్యం ఆనందం యోగం ఏమిటై అనగా ప్రశాంతత మౌనం తెలిస్తే మాట్లాడడం తెలియకపోతే మౌనంగా వింటూ క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడగలిగితే మీకు యోగదాగం లేకపోతే స్థిర చరాస్తులు పోగొట్టుకోవడం నా అనుకునే వాళ్ళకు దూరం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త తృతీయంలో స్వామివారు అర్ధాస్తమ రాహు పంచమస్థానంలో గురువు రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క ప్రణాళిక ధర్మబద్ధమైనప్పుడు న్యాయబద్ధమైనప్పుడు విదేశాలకు వెళ్ళాలని విదేశాల్లో స్థిరపడాలని ప్రపంచ ప్రపంచ దేశాలు చుట్టూ వేయాలని అనుకుంటూ ఉంటారు ఇది చాలా మంచిదే కాకపోతే ఆ వాతావరణము ఆ యొక్క ఆరోగ్య పరిస్థితి మీ యొక్క ఆరోగ్యము స్థితిని మీరు అంచనా వేయగలిగితే ప్రయాణాలు యోగదాయకంగా ఉంటాయి లేకపోతే వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో గృహ మార్పు ఉద్యోగ మార్పు వ్యాపార మార్పు చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి కాకపోతే వీరికి శత్రువులు ఎక్కడో ఉండరు బంధువులని మిత్రులని సన్నిహితులని చుట్టూ వీరి చుట్టే ఉంటారు వారి అవసరం అనిపిస్తే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తివేసే పొగడ్తలు చేస్తారు వాళ్ళ అవసరం అయిపోయిందా మిమ్మల్ని అత్యంత హీనాధీనంగా మాట్లాడ్ మాట్లాడి మీ మనసును పోవడమే వారి లక్ష్యం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఎవరిని పెద్దగా నమ్మొద్దు ఎవరిపైన ఎక్కువ ఆధారపడొద్దు స్వయం నిర్ణయం స్వయం పరిపాలన స్వయం శక్తే మీ విజయం అని చెప్పి గమనించగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఈ సంవత్సరం ఎవరు లేరు అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి అలాగనే స్థిరాస్తులు చిరాస్తులు వ్యాపారాలు నూతన పెట్టుబడులు ఆకర్షించడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించు సాఫ్ట్వేర్ రంగం వారు హార్డ్వేర్ రంగం వారు వైద్య రంగ రంగం వారు సినిమా రంగాలు రాజకీయాలు స్వయం వృత్తులు సేవా రంగాలు వ్యవసాయ సోదరి సోదరి మనులందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఇంకను ఈ సంవత్సరం అంతనూ కూడా అద్భుతమైన విజయాలకి మన స్వాగతం పలకాలి అన్నట్టు ఏం చేయాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు స్వర్ణ ఆకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంటుంది ఉదయము మనం స్నానం చేసి పూజ చేసుకున్న తదనంతరము సాయం సంధ్యాకాల సమయంలో పూజ చేసిన తదనంతరము రెండు అగరబత్తులను వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని పన్నెండు సార్లు ఓం భైరవ యనమ అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా శబ్దాన్ని చేస్తూ పన్నెండు సార్లు ఇలా తిప్పడం వలన ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల వలన మానవుని శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అర్హత ఆజ్ఞ చక్రాలు వికసించడం జరుగుతుంది అలాగనే గృహంలో వాస్తు నరదృష్టి శత్రు ప్రభావాలు తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తామని చెప్పి గమనించగలగాలి అలాగనే ఈ యొక్క పాత్రతో పాటి మీకు స్వామి యొక్క హోమము క స్వామికి సౌభాగ్య ఉట్టి స్వామి యొక్క డాలరు స్వామి యొక్క కంకణము రక్షా కంకణాలను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ యొక్క పాత్రను మనము పొందుదాం స్వామికి సేవ చేద్దాం హస్త కష్టాలకు స్వస్తి పలుకుదాం అస్తఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని రాసి పంపించి వంద సంవత్సరాల జాతకం రాయడం జరుగుతుంది మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ మీ చేతిరేఖలను అనుసరిస్తూ గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ వ్యక్తిగతంగా సంపూర్ణం ఆధ్యాత్మిక సలహాలు చూసలిస్తూ అద్భుతమైన విజయం సాధించేంతవరకు మా వైపు నుంచి మీకు అన్ని వేళలా మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది అలాగనే నూతనంగా వివాహం చేసుకోవాలి అనుకుంటున్న వధువరుల యొక్క జాతక పొంతనము అబ్బాయి యొక్క పాదము అబ్బాయి యొక్క పాదమును వారి యొక్క వివాహము సంతానము యోగము ఎలా ఉన్నాయని తెలుసుకోవడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత అలాగనే మీరు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పేర్లు పెట్టాలి ఆ పేరు యొక్క బలం ఎలా ఉంటుంది న్యూమరాలజీ ప్రకారంగా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా పేరు యొక్క అర్థాన్ని తెలుసుకొని వారి పేరులో మంచి వైబ్రేషన్స్ ఉండేటువంటి విధంగా ముందుకు తీసుకొని వెళ్తుంది అలాగే గతంలో వివాహమైన దంపతులు నిత్యము తరచు తరచు గొడవలు పడడం విడాకుల దాకా వెళ్ళడం విడివిడిగా ఉండే పరిస్థితి ఎందుకు అవుతుంది ఆ పేరులో ఎలాంటి మార్పు చేసుకోవాలి ఎలాంటి విధి విధాలు పాటించాలో మన యొక్క దేవాలయంలో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కేంద్రమును సంప్రదించి మీ వ్యక్తిగతమైన సలహాలను సూచనలు పొందగలరు అందరికీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో శుభం జయం లాభం జరగాలని కాళభైరస్వామి వేడుకుందాం ఆశీర్వదించడం ప్రార్థన చేద్దాం శతమానం భవతి పురుష సతేంద్రియ ఆయుషేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో భవన్ లోకా సమస్త సుఖినో భవన్ సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహలు ప్రెచ్ చేయండి అలానే బటన్ కూడా తెలియచేయండి